సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గంభీర్పూర్ గ్రామంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కమలం గుర్తుకే ఓటు వేసి రఘునందన్ రావును గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక మండల అధ్యక్షుడు అరిగే కృష్ణ, కిరణ్ గౌడ్ మరియు బీజేపీ కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ కమలం గుర్తు కోటేసి గెలిపిస్తే రాష్ట్రం అంతా చూస్తుంది. దిబ్బాకోలు ఈసారి ఎట్టేస్తారు, తెలుగుగాళ్ళు ఓటేస్తారా, గొర్రెల ఓట్లు ఎత్తారా, అది చూస్తున్నది ప్రజలు. దయచేసి ఓట్లేయండి. దుబ్బాకలో జరిగేటువంటి ఉప ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రథసారథి కమల దళపతి బండి సంజయ్ గారి నాయకత్వంలో ఈరోజు దుబ్బాక ఉప ఎన్నిక అసెంబ్లీ అభ్యర్థిగా రఘునందన్ రావు గారిని నిలపడం జరిగింది. ఈ సందర్భంగా మరి దుబ్బాక మండలంలోని గంభీర్పూర్ గ్రామంలో ఇంటింట ఎన్నికల ప్రచార కార్యక్రమ సమావేశ సభాధ్యక్షులు, ఈ గ్రామ బూత్ కమిటీ అధ్యక్షులు, అలాగే మా మండల పార్టీ అధ్యక్షులు కృష్ణన్న గారు, అలాగే మా నాయకులు కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం చేసి ఈ ఊర్లో ఉన్నటువంటి ఇంటింటికి ప్రతి మహిళా తల్లి దగ్గరికి వెళ్ళి కూడా రఘునందన్ రావు గారిని గెలిపించాలని చెప్పేసి ఓటర్లందరూ కూడా విజ్ఞప్తి చేశాం. ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఈ గంభీర్పూర్ నుంచి మొదలైంది. ఇలా ప్రతి ఒక్క అక్క చెల్లి అందరూ కూడా చెప్తా ఉన్నారు, మార్పు తప్పనిసరి. రబ్బర్ స్టాండు రామలింగారెడ్డి దురదృష్టవత్తు చనిపోయిండు. ఇప్పుడు మాత్రం ప్రశ్నించే గొంతుక కావాలి. ఆ ప్రశ్నించేవాడే రఘునందన్ రావు గారు గెలితేనే కోట్ల ప్రజానీకం అందరం కూడా ఏకమై సాధించుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం, సాధించుకున్న తెలంగాణకు ముఖ్యమంత్రిని కేసీఆర్ని చేస్తే ఈ ఉద్యోగాలు వస్తాయి, మా పిల్లల బతుకులు బాగుపడతాయంటే మరి కేసీఆర్ కుటుంబానికి ఉద్యోగాలు తీసుకొని ఫామ్ హౌస్ల వంటి పరిపాలన సాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి మొద్దు నిద్ర లేపాలంటే అది ఒక రఘునందన్ రావుతోనే సాధ్యమవుతుంది, అదొక బండి సంజయ్ గారితోనే సాధ్యమవుతుంది. నిద్రపోతున్న కేసీఆర్ చెవుల్లో జొర్రీగలాగా వచ్చి చెవులు బలుగొట్టి రక్తాలు గారేటట్టు చేసి దుబ్బాక మొత్తం ప్రాంతం అంతా అభివృద్ధి పథం వైపు రఘునందన్ రావు ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ, ముఖ్యంగా మా యువకులు పెద్ద ఎత్తున కదిలేరియాల ఏ యువకుల కొరకైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా కేసీఆర్ మోసం చేస్తుండో, ఈ కేసీఆర్ను ప్రజా జీవితంలో బొందబెట్టడమే లక్ష్యంగా మా యువకులందరూ కంకణం కట్టుకొని పెద్ద ఎత్తున కుయుక్తులై ఇలా చెల్లికి ప్రతి ఒక్క అన్నదమ్ములకు మా రైతన్నలందరూ కూడా యువకులందరూ కూడా పేరు పెరిగిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి ప్రజానీకం అందరూ కూడా రఘునందన్ అన్న గారిని గెలిపించండి. పువ్వు గుర్తుకు ఓటేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.